Yo, mom! Nenu kotta magic trick nechukunanu. Enti adi? First, give me one egg. Yeah, drop it here. Now what? Magic, abracadabra, abracadabra. Hey, rendu chayira? Hale undra, mi papa kuda chupichra, enjoy chestaru. Oh, mom! ఆత్మలి తెలియనోళ్ళకి చూపించినా కూడా వేస్టే. ఏమండి పొద్దున్నే అంత సీరియస్గా టీవీ చూస్తున్నారేంటండి? కాఫీ తీసుకోండి. ఏమండి కాఫీ తీసుకోండి. నువ్వు చాలా మ్యాజిక్ చేస్తావు కదా, ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపాని బ్రతికించరా. ప్లీజ్ రా మమ్మీ, ప్లీజ్ రా. అలా పడేసావు ఏంట్రా? అమ్మా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, ఇదంతా ట్రీట్మెంట్. ఇలా కొడితే బతికే ఛాన్స్ ఉంది. మీరు చచ్చిపోయారండి, వెంటనే పంపిగాడు పట్టు వదులుకొని మీ కుండలి మీద గుద్ది మీ కూపిరి పోసాడు. ఇంకాసేపు పోసేవాడు. వెంటనే విషయం పెద్ద వాళ్ళకి. నేను ఏమైనా పెద్ద మనిషి అయ్యానంటే 10 మందికి చెప్పడానికి? నువ్వేంట్రా, నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి? చెప్పక, నేను చూడలేదనుకున్నావా? చచ్చిపోయారు కదా, మీరు ఎలా చూసారు? చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా? ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది. అవును, పూజ లేచిందా? లేపమంటారా? పూజ అని లేపొద్ది, తండ్రి లేని పిల్ల కాసేపు పండుకొని అన్నట్టు. రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి, మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి. నేను చెప్పారు కదండి. మరి ఇక్కడ నిల్చున్నామంటే వెళ్ళి సమర్థన తెల్లో. పాపా నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కదూ, ఈసారి చచ్చిపో, తప్పకుండా. మావిడ నేను నిజంగానే చచ్చిపోయాను అనుకుని తల గోడకెచ్చి టపా టపా కొట్టుకుంటే బొప్పికెట్టి. భయ్యా నేను ఏం చేసానో తెలుసా? మా ఆవిడ పూజ చేసుకోవడానికి 5 గంటలకి అలారం పెడితే నేను 2 గంటలకి మార్చేసా. అది లేచి పూజ మొదలు పెట్టి గంట కొట్టేసరికి పక్కింటి వాళ్ళు లేచి బండ పూజలు పెట్టేశారు. నమస్కారం సార్. మూర్తి, టూర్ ప్లాన్ ఏం చేసావు? మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్ట్ కి, కీరవణ గారు జూరికి, దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లిన్ కి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్. మన ఆర్టిస్ట్లు ఆ ప్లేసులకు తీసుకొస్తాం సార్. ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్. సరేరా, రెమ్యునరేషన్ సంగతి ఏంటి? జస్ట్ పీనట్స్ సార్, తలా 2 లక్షలు. 2 లక్షస్ పీనట్స్? ఒకసారి లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి. అంటే అన్ని రెడీనా? ఇదే ఈ సైడ్ పొలం వల్లే ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు. వీళ్ళందరినీ తీసుకురావడం నీ నాన్న తంటాలు పడ్డం తెలుసా అండి? అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారో మాకు తెలియకలేదా? పీటర్ సెండ్ దెం 1 బై 1. హలో, ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా? మీరు నా మీద ఎక్స్పెక్ట్ తో తీస్తున్నారేమో. అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా. సరిపోయిందా? బాగా. వాట్స్ యువర్ టాలెంట్? ఏముంది డోర్లు గుద్దుకోవటం? నో, ఐఎమ్ ఎ డాన్సర్. ఆ డాన్స్ ఏముంది, వ్యవహారం చేస్తున్నారు. యు నో మై స్పెషాలిటీ. ఏంటో? సింగిల్ లెగ్, వంటి కాలం మీద డాన్స్ చేస్తా. రియలీ? వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్. ఐ విల్ గివ్ ద ఛాన్స్. కెన్ ఐ టేక్ ఇట్? థాంక్యూ. I think this is mango juice, right? Exactly. Music! Yeah! Can you stop the music? Stop! What happened, man? స్టమక్ అప్సెట్ అయింది. వేర్ ఇస్ ద బాత్రూమ్? అంత అర్జెంటా? చాలా అర్జెంట్. దీని మీద సంతకం పెట్టు. ఏంటి సార్ ఇది? డీటెయిల్స్ కావాలా, బాత్రూమ్ కావాలా? బాత్రూమే కావాలి, మళ్ళీ వచ్చి పెడతాను సార్. పెట్టేసి వెళ్ళవయా? విచ్ వే? టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్. సో లాంగ్. ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్. బాత్రూమ్ ఖర్చు 2 లక్షస్. నెక్స్ట్. ఇదేంటి భయ్యా పూజ చేస్తున్నాడేంటి? సారీ సార్, సారీ సార్, అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్? డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో చూస్తున్నా. సరిపోయిందా సార్? బాగా. నా పేరు వెంకటరమణ. ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్. గ్లాడ్ టు మీట్ యూ. సార్, మీకేమైనా అనిపించిందా? నీకేమైనా అనిపించిందా?
మీ చేయి తగలగానే ఏదో అనిపించింది, కానీ క్లారిటీ లేదు. ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి. కూర్చో. థ్యాంక్ యూ సార్. అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్? వెంట్రులాక్విజం సార్. వెంట్రుకలు లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా? వెంట్రుకలు లాగడం కాదండి, వెంట్రులాక్విజం. మీకు ఐడియా లేదనుకుంటాను, చిన్న శాంపుల్ చూపిస్తాను. రే చిట్టుబాబు, వీళ్ళకి ఏం తెలిసినట్లేదు. చిట్టుబాబు సార్, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, హౌ డు యు డు? ఏంటి బొమ్మలాటకు 2 లక్షల? అదేంటి మూర్తి గారు, అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాతగా డేట్స్ ఇచ్చాను. మీకు తెలుసు కదా నా పేరు వెంకటరమణ, స్వామి పేరు. నాకెవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు. సెంటిమెంట్స్ తో భయపెడతాను ఏంటి? డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం, ఇస్ ఇట్ రాంగ్? నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు. నేను చూపిస్తాను అండి, నా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసారనుకోండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. తర్వాత చూడచ్చు, ముందు జ్యూస్ తాగవయ్యా. జ్యూస్ దేవుతులండి, డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి, అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది. ఇక్కడ చూడండి, నేను బాబు గారు. ఆయన ఏమన్నారు తెలుసా? చాలా ఎక్సలెంట్ గా చేసా వెంకటేశ్వర్లో. రైతుల గిట్టుబాటు ధర లేకపోయినా నీ ప్రోగ్రామ్ పెట్టిన వాళ్ళకి పైసాకి పైసా గిట్టుబాటు అవుతుంది. ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా? అయ్యా రోషే గారు, మన వాళ్ళు 108కి ఫోన్ చేస్తే రై 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 మని వచ్చి వాళ్ళనట్టు, వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 మని వచ్చి వాళ్తాడయ్యా. అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా. అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి 100 రూపాయలు ఎక్కువచ్చినా తప్పు లేదు అన్నారండి. అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా? ఉట్టి మిమిక్రీ ఏంటండి, కవితలు రాస్తాను, పాటలు పాడతాను. ఈ మధ్య నా డ్రీమ్ గర్ల్ని వర్ణిస్తూ పాట రాశాను, అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్. అవునా? సారీ వెంకటరమణ, నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక 2 లక్షలు ఎక్కువ అని ఫీల్ అయ్యాను, ఇప్పుడు తక్కువ అని ఫీల్ అవుతున్నాను. జ్యూస్ తీసుకో. పెద్దలు ముందు మీరు. మరి ఇప్పుడు పిల్లాడివి నువ్వు తీసుకో. అదొద్దు, షుగర్ లేదు, ఇది తీసుకో. ఓకే థ్యాంక్స్, వెల్కమ్. దీని మీద సంతకం చేయవయ్యా. సంతకం ఏంటి సార్? అగ్రిమెంట్ మీద. కరెక్టే, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. తర్వాత తొంగొచ్చు, ముందు సంతకం చేయబోయా. దుర్మోహం చేస్తుంది, లెక్క మారింది. గ్లాస్ మారినట్టు సార్, ఇది చూడండి, మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు కదా, ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాస్తుంది. తర్వాత చూద్దాంలేవయ్యా. లేదండి ఇప్పుడే చూడాలి, లేదా మీరు తప్పు చేసామన్న బాధ మీ కడుపులో ఉండిపోతుంది. బయటకు వచ్చేలా ఉందయ్యా. ఏంటి వచ్చేది? బాత్రూమ్. బాత్రూమా? ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి, లేదా దుర్మోహం వచ్చేస్తుంది. ఇంతకు మీరే చెప్పారు కదా. అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది. లేదు సార్, నా దగ్గర రెడీగా ఉంది. ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను. ఇదిగో అగ్రిమెంట్ సార్. ఆగండి, ఒకసారి చదువుకోండి. నా వల్ల కాదయ్యా ఇప్పుడు. జస్ట్ 24 పేజెస్. 24 పేజెస్? నా వల్ల కాదయ్యా బాబు. అయితే నేను చదువుతాను, మీరు ఉండండి. రండి. అదికి దండం పెడతా, దండం పెడతా. రే నువ్వు చెప్పరా బాబు. వెంకీ అర్జెంట్ అన్నారు, పెట్టి చేసుకో, పని అయిపోద్ది. నెమ్మది నెమ్మది. అక్కడ అక్కడ ఏడు అర్జెంట్ ఏమో. క్లాస్ ఎలా మారింది భయ్య? బానే ఉన్నాను. అగ్రిమెంట్ లో చిన్న పొరపాటు జరిగింది, నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి చేశానులే. నీ పెళ్లి గురించే రా మా దిగులంతా. అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి, టైం వస్తే అదే జరుగుతుంది. రేపే ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను. నాకు మర్చిపోయాను, బాబాయ్ తిండి తగ్గించి వాకింగ్ చేయమని చెప్పు. ఇప్పుడు ఉంటుంది చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలుడివి కాదు భయ్యా. ఉంటా. అదేంటి భయ్యా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు? చూసుకున్నాకుంటుంది రా టెన్షన్. మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా. ఇందులోనే ఉన్నాయి భయ్యా. ఇదేంట్రా వీడు మన ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నాడు, అసలు సూట్ కేసు వీడిదేనా? ఏమంటాడు మూర్తి? సూట్ కేసు కొట్టేశారు అన్నారు ఆయన. ఆయన సూట్ కేసు మీకు ఎందుకు? సూట్ కేసు నీది అనుకొని. Please stop, stop, stop. Asli, what happened? You scoundrels, you have taken 2 crore credit from our bank. If you don't pay, I will put you in jail. ఇప్పుడే ఉన్నాడు మూర్తి గారు. వీళ్ళు మా బ్యాంకులో 2 కోట్లు అప్పు తీసుకున్నారు, తీర్చకపోతే జైల్లో పెట్టేస్తాను. స్కౌండల్స్. స్కౌండల్స్ అంటే దరిద్ర పోటీ ఎదవల్లారా అని తిడుతున్నాడు. ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు, ఉండవల్ల అరుణ్ కుమార్ లా. ఎల్లెల్లా సార్ ముక్కు బాగా వాసింది, బాగా తగిలిందా? ఇన్ఫర్మేషన్ నువ్వు అది వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా, నాకెలా తెలుసు అనుకుంటున్నారా? చెప్పాడు కదా శ్రీవారి పేరు, తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు. నేనేమిందో తెలుసా, మా వారు చచ్చిపోయారు, మా వాడే మ్యాజిక్ చేసి బ్రతికించాడు. చెప్పు ఆ విషయం. అనౌన్స్మెంట్ రూమ్ కెళ్ళి అందరికి అనౌన్స్ చేసే. ప్రసాద్ గారు అవతల ట్రైన్ టైం అయిపోతుంది, మీ ఊళ్ళో ఎవరు వస్తా అన్నారు, రాలేదు. అసలు వాళ్ళు వస్తారా? రారండి, కొడతారు.
వచ్చేవాళ్ళు ఎవరు అనుకున్నావు? మామూలు అనుకున్నావా? వాళ్ళ కోసం వెయిట్ చేయలేరా? వెయిట్ చేయండి. అరే సూపిగా. హాయ్ మామయ్య. ఏంటి ఇంత లేటు? బుద్ధి లేకుండా. సారీ అత్తయ్య. యాక్చువల్లీ ఊరుకోమ్మా, నువ్వు సారీ చెప్పడం ఏంట్రా? తండ్రి లేని పిల్లవి. ఈ ట్రైన్ కాకపోతే ఇంకో ట్రైన్. నువ్వు బయలుదేరు. అయ్యో మా మామయ్య, యూఆర్ సో స్వీట్. కమ్ కమ్, లెట్స్ గో. ఇలా ఇవ్వండి. ఇట్స్ ఓకే అంకుల్. పర్లేదమ్మా, నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. ఏంటి దాని మీద రోజు అవుతున్నావు? ఏంటి అది కాదండి. నర్మోయ్, ఆ బండోడు నువ్వు కలిసి పోసుకురండి, తిన్నదాన్ని అరుగుద్ది. నా 10th ఎగ్జామ్స్ రోజే ప్రేమ దేశం రిలీజ్ అయింది. ఓ 26, 27, 28 పచ్చి బాదం పప్పు, పచ్చి కూరగాయలు నంబర్ 2. కికి కికి, టైంకి తినేయాలి. నా లైఫ్ లో ఎప్పుడు ఇంతగా నవ్వలేదు. అందుకే మీరు ఇలాగే కోఆపరేట్ చేస్తే ఇంకా ఇలాంటివి చాలా చూపిస్తా. తొలిసారి తాకిన నీ చూపుల స్పర్శకి నాలో కోటి మృదంగాలు ప్రళయత్వని, నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామారులు జంజామారు తాలయ్యాయి. నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది, దవడ కండరం బిగుసుకుంది. వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజన. వెంకీ, సారీ డిస్టర్బ్ చేశానా? లేదు సార్, చెప్పండి. ఏం లేదు వెంకీ, మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి ఏదో గాల్లో తేలిపోతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఏం చేసావు? ఏం చేశాడో మాకు తెలుసు భయ్యా. గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే. సార్ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చెప్పు వెంకీ. పర్లేదు, మనోళ్ళేగా. అది ఫ్యామిలీ మ్యాటర్. ఫ్యామిలీ మ్యాటర్ అంటే మ్యాటర్ చాలా దూరం వెళ్ళినట్టుంది. యు కీప్ పాయింట్. కాసేపు మమ్మల్ని మాట్లాడుకొని ఇస్తారా? వెళ్ళండి. గాల్లో తేలినట్టు. చెప్పు వెంకీ. అది యాక్చువల్గా అది మరి నాకు డ్రీమ్ గర్ల్ ఉందని చెప్పానే, పాట కూడా పాడాను. అది మరి ఎవరో కాదు, మీ మేనకోడలు పూజ. సార్ మీరు అలా కోపడకండి, చెప్పేది ప్రశాంతంగా వినండి. ఏంటి ప్రశాంతంగా వినేది? నా మేనకోడలు డ్రీమ్ గర్ల్ ఫిక్స్ అయిపోతావు నువ్వు. అలా ఫిక్స్ అవడానికి కూడా ఒక రీజన్ ఉంది ప్రసాద్ గారు. నిజానికి రైల్వే స్టేషన్ పూజను చూడగానే తన నా డ్రీమ్ గర్ల్ అని తెలిసిపోయింది, కానీ మనసులోనే దాచుకున్నాను. ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను. అది మాతోటే ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను. ప్రేమ అంటే ఇదేరా, నువ్వు ఫిక్స్ అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు నాకు నచ్చావు అనిపిస్తుంది. రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ల మాటలకు అర్థాలు వెర్లే అని అర్థమవుతుంది. ఓ డాడ్, నెగటివ్ ఆలోచించకు. వెంకీ ఇస్ ఎ నైస్ గై, తనలో తప్పకుండా సక్సెస్ అవుతుంది. బాలవాకు బ్రహ్మవాకు అంటారు, మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిగతాది నేను ఆపరేట్ చేసుకుంటాను. పిల్లలు మీరు మీరు ఇష్టపడితే మాకు అంతకంటే కావాల్సిందే ఉందయ్యా. ఐ విష్ ఆల్ ద బెస్ట్ మై చైల్డ్. మీరు కోఆపరేట్ చేస్తే నేను ఆపరేట్ చేస్తానంటాడు. అయ్యా అది చూడు, బక్రా నంబర్ 2. టుడే ఇస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ షేక్ రాజ్. మీ టు. అండ్ యువర్ చైన్ సో స్టైలిష్. కెన్ యు డాన్స్? ఫర్ ష్యూర్, సింగిల్ లెగ్ డాన్స్. ఓ, దట్ ఇస్ ఆన్ ఎ సింగిల్ లెగ్. దట్ ఇస్ మై స్పెషాలిటీ. కూల్. ఐ కెన్ డు క్లాసికల్ ఆల్సో. అమేజింగ్. You want to see? See you. Bye-bye. Bye. ఏంటి భయ్య ఇది? నీ మేనకోడలు వెంకీని ఇష్టపడుతుందన్నావు, మరి ఇంతలో ఆ శేఖర్ రాజుతో ఇకఇక్కలు పక్కపక్కలు ఏంటి? ఏంటోరా, అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది భయ్య, 100 కోట్లు ఆస్తున్న అమ్మాయి ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ కి వెంకీ మ్యాచ్ గాడని మనసు మార్చుకుని ఉంటుంది. అంతేకాదు, ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తన కాబోయే వాడు శేఖర్ రాజ్ లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా. అదంతా కాదురా, వెంకీ చాలా సెన్సిటివ్. ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్ లో డైవర్ట్ అయ్యి కృంగి కృషించిపోతాడేమో నాకు భయంగా ఉందిరా. ఏంటి ప్రసాద్ గారు మీరు చెప్పేది? ఆర్ యు ష్యూర్? అవును శేఖర్ రాజ్, నా మేనగాళ్ళు ప్రాణప్రదంగా చూసుకునే చివిదిద్దు నీళ్ళల్లో పడిపోయింది. నేను ఇళ్ళు తీసుకొస్తానమ్మంటే వద్దు, నా శేఖర్ రాజు తీసుకురావాలని పట్టుబట్టింది. రాసుకోవడం పూసుకోవడం వెంకీతోను లైఫ్ రిస్కులు మాక, ఆ దూకేదో వెంకీ దూకడం. ఒరే పిచ్చోడా, నిన్ను ఆట పట్టించడానికి వాడితో క్లోజ్ కమ్ పోయింది. వాట్ యు మీన్? ఆడపిల్లకి ఆటలైనా పాటలైనా తన కాబోయే వాడుతోనే కదా. నేను అనవసరంగా అపార్థం చేసుకున్నా. ఇప్పుడు అర్థం చేసుకున్నావు కదా దూకే. ఎందుకు సార్ లైఫ్ రిస్క్ ఎంత అవుతుంది ఏంటో చూడు శేఖర్ రాజు, ప్రేమలో ఎంతో నీకు తెలుసా? అయినా దూకేలా ఇది అంతే అనుకుని దూకే. ఆ పాస్పోర్ట్ ఎలా ఇచ్చే? పాస్పోర్ట్ ఎందుకండి? వాడికి ఏత రాదంట, చచ్చిపోతాడేమో. వాడికి ఏమైనా అవుతే కేసు అవుతురా. ఎలాగా? హెల్ప్!
అమ్మా పూజ, ఆ వెంకీ గారిని ఆడుకోవడానికి బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. చాలు మావయ్య, తన ఎమోషన్స్ తో ఆడుకుని ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాం. తన కళ్ళలోకి చూస్తూ నేను నిన్ను లవ్ చేయట్లేదు, ఇదంతా నాటకం అని చెప్పే ధైర్యం నాకు లేదు. నువ్వే అతనికి అర్థమయ్యేలా చెప్పు. అలాగేనమ్మా, పిల్లలు మీరేదో సరదా పడుతున్నారని అలా చేశాను తప్ప అతని మీద నాకేమన్నా కక్ష? నేను సర్ది చెప్తాలే, వెళ్ళు. నేను వెళ్ళి చెప్పనా భయ్యా? చెప్తావా? కుక్కని కొట్టినట్టు కొడతాడు. చూసావుగా రజల గారిని ఎలా కొట్టాడు? మరి చెప్తానన్నా? 90 అంటావయ్యా, నెక్స్ట్ వీక్లో జాన్సన్ గారికి డబ్బులు ఇస్తా ఉంటాం. ఇస్తావా? ప్రసాద్ గారు, ఏమయ్యా వెంకీ, ఎంతవరకు వచ్చింది నీ లవ్ స్టోరీ? అదే అర్థం కావట్లేదు సార్. ఏ, ఎప్పుడు నవ్వుతూ పలకరించే పూజ ఇప్పుడు ఏడుస్తూ పలకరించిందా? అసలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సార్. ఆడవాళ్ళని అంచనా వేయటం చాలా కష్టం వెంకీ. పూజ అలా వెళ్ళిపోతుంది కదా. అవును, వెళ్తూ వెళ్తూ టర్న్ అయ్యి నిన్ను చూసిందనుకో, నీ లవ్ సక్సెస్ అయినట్టే. లేకపోతే? లేనట్టే. అదేంటి సార్ అలా టెన్షన్ పెడతారు? నన్నేం చేయమంటావయ్యా, చాలా సినిమాలు అలా చూపించారు మరి. అంతేనంటారా? అంతే. సారీ వెంకీ, పూజ టర్న్ అవ్వలేదు కదా అని నువ్వు డిప్రెషన్లోకి టర్న్ అయ్యి, దాని నుంచి ఫ్రస్ట్రేషన్లోకి కన్వర్ట్ అయ్యి, పర్వర్షన్లోకి డైవర్ట్ అయ్యి. చూడండి ఏం అవ్వలేదు, మనం వెళ్ళు, మొత్తం కన్వే చేసేది వెళ్ళు. చాలా ఆనందంగా సార్, నాకు మేలు గుచ్చుకున్నందుకు కాదు సార్, నా లవ్ సక్సెస్ అయినందుకు. బా, నాకు ఆనందంగానే ఉందయ్యా. ఈ సందర్భంగా సాయంత్రం మీకు పెద్ద పార్టీ. ఓయో సో స్వీట్ సార్. ఈ విషయం వెంటనే మా వాళ్ళకి చెప్పాలి సార్. వాడి లవ్ సక్సెస్ అయితే నువ్వు పార్టీ ఇవ్వడం ఏంటి భయ్యా? పార్టీ అని తలకాయ, పార్టీ పేరు చెప్పి వాళ్ళని ఫుల్ గా తాగించి బట్టలు తీసి ఫోటోలు తీసి వెబ్సైట్ లో పెడతామని బెదిరించి మన కాళ్ళు పట్టుకునేలా చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టి ఫైనల్ గా ఫోటోలు వాళ్ళకి ఇచ్చేసావు భయ్యా? వెబ్సైట్ లో పెట్టా. ప్రసాద్ గారు నిజంగా గ్రేట్ భయ్యా. నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నారు. నాకు డౌట్ భయ్యా. బి పాజిటివ్ భయ్యా. వెంకీ నీ గ్లాస్ ఏదయ్యా? నేను మందు తాగనండి. అదేంటి, నీ కోసం పెద్ద ప్లాన్ చేస్తే? పెద్ద ప్లాన్? అంటే నీ కోసం పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలాగా అని. నేను జీవితంలో ఒకసారి తాగినా చాలు. ఇప్పుడు తాగితే రెండోసారి అవుద్ది. పెంట అవుద్ది. నేను తాగ్గానే మా సుందర మాస్టర్ డాక్టర్ గారు జోసఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు. ఊరుకోవే, వాళ్ళు ఎందుకు ప్రత్యక్షం అవుతారు? ఫస్ట్ టైం తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి, అందుకే నేను లైఫ్ లో తాగకూడదని ఫిక్స్ అయిపోయాను. నీకు దండం పెడతాను, ఎలాగైనా నువ్వు తాగాలయ్యా. తాగాలి, తాగాలి, తాగాలి. మీకు అంతగా కంపెనీ కావాలంటే పాలు తాగుతాను. పాలు పెరిగింటే ఇప్పుడు ఎక్కడ తెస్తావయ్యా? పోనీ జ్యూస్ తాగుతావా? జ్యూస్ అయితే బాటిల్ బాటిల్ పెస్తాను. అరే చాలరా, పోయిన భయ్యా దెబ్బకి గిల్లగిల్ల కనుక్కోవాలి. జ్యూస్ లో మందు కలుపుతున్నారు, ఎవరికి ప్లాన్ చేశారు? నీకు మా ప్లాన్ కావాలా? నీ పాస్పోర్ట్ కావాలా? ప్లాన్ మీ దగ్గర ఉంచుకోండి, పాస్పోర్ట్. అయితే నోరు మూసుకొని కూర్చో. ఇదిగో అయ్యా జ్యూస్. థ్యాంక్ యూ సార్, మీరు కూడా తాగండి. వాట్ వెంకీ, బాటిల్స్ బాటిల్స్ తాగేస్తానను అప్పుడే తలవాలు చేసావు. గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. సుందరం మాస్టర్ తాగితే కనిపిస్తానన్నాడు కదా. ఓ వాట్ వెంకీ, వాట్స్ హ్యాపెనింగ్, ఏంటి ఇలా వచ్చావు? శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఏ శైలజ? మీ స్టూడెంట్ పిల్లి కళ్ళ శైలజ. ఓ, స్నేహ ఉల్లాల్లో సెక్సీగా ఉండేది ఆ శైలజనా? స్టూడెంట్ లో చూడాల్సింది చదువునా స్నేహ ఉల్లాల్? అందులో తప్పే ఉందయ్యా, అందాన్ని ఆస్వాదించడం నా హాబీ, పైగా వయసులో ఉన్నాను. ఏంటి మాస్టర్ కొడతావా? ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు. ఏంటి ఇలా కొట్టేస్తున్నాడు? జ్యూస్ లో మందు కలిపారు భయ్య, ఫ్యామిలీ వచ్చాడు. ఈ సుందరం మాస్టర్ నా టీసీ జైలు పెట్టుకుని ఇవ్వడం లేదు భయ్య. టీసీ లేదు, కిసిలే తాతలు. స్టూడెంట్ టీసీ అడిగితే కసురు తీసుకో. ఇచ్చేసాను చాలా. నా మీద కూడా కసురుకుంటారు? ఏంటయ్యా మేనేజ్ లేకుండా బీపీ వచ్చిన లాగా? బీపీ 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 బీపీ. డాక్టర్ అంకుల్? నేను డాక్టర్ అంకుల్ ని కాదు. నువ్వు నా డాక్టర్ అంకుల్ వే కాదు, డాక్టర్ అంకుల్ వే కాదని చెప్తున్నాను కదా. ఉప్పుకూర బాబు లేకపోతే చంపేసేలా ఉన్నాడు. ఓకే, నేను నీ డాక్టర్ అంకుల్ నే. అయితే ఏంటి? మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరి హాస్పిటల్ కి తీసుకొస్తే మీరేం చేశారు అంకుల్? ఏం చేశాను? ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందులు ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను. నువ్వు పెట్టుకున్నావా? క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయని చెప్పి కాల్ తీసేసి కొట్టకండి సార్, చచ్చిపోతాడు. అంకుల్? ఏ అంకుల్?
యు ఆర్ ద గ్రేట్ జోసెఫ్ అంకుల్ కదూ. గ్రేట్ అంటున్నాడు అంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా. అవును జోసెఫ్ అంకుల్నే. మీరు చాలా మంచివాళ్ళు అంకుల్. చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు. కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు. అక్కర్లేదు అంకుల్. అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్? ఏ తప్పు? అలా అంటే గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. మర్చిపోయేంత చిన్న తప్పురాది, గుర్తొచ్చేదా? గుర్తొచ్చిందా? మీ పనే బెటర్ రా. మ్యాటర్ చెప్పి కొట్టాడు, నన్ను మ్యాటర్ చెప్పబడకూడదురాడు రా. ఏంట్రా ఎదవ డిస్కషన్? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. ఏం లేదు ఇంకి. ఆ మధ్య నెత్తి మీద కొబ్బరికాయ పెట్టి గతాన్ని మర్చిపోయాను, కొంచెం క్లూ ఇవ్వా. సరే, మీ అమ్మాయి మేరీ నేను. చాలు, ప్రేమించుకున్నారు కదా? ప్రేమించుకున్నావు. ప్రేమించుకున్నావా? అవును. ఇదే కదరా నా బెస్ట్ ఫ్రెండ్ డేవిడ్ తో చెప్పి మా ఫ్రెండ్షిప్ ని దారంలో తెంచేసావు. డేవిడ్ ఎవరు? డేవిడ్ ఎవరా అంటే మీ అమ్మాయిని ప్రేమించినోడే? అప్పుడు మర్చిపోయారా? 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 మిస్టర్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్. ఎన్సిసి వెతుకు దొరకదరా డిఫెక్ట్. ఈ పాట ఎందులోది? ఈ పాట ఎందులోది చెప్పు. ఈ పాట ఎందులో? తెలీదు. చెప్పవే చిరుగాలి మెల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకే. ఇది ఒక్కటి సినిమాలో పాట. అవునా? అవును. కావాలంటే అవనని అడగండి. నేను అడిగాను రా. ఆ రికవరీ ఆఫీసర్ జాన్సన్ గారు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది, ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం? ఒరే నన్నపనేని, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలరా. వాడు వచ్చినప్పుడు చూసుకుందాం. అయితే ఇప్పుడే చూసుకోవాలి. ఏ వాడు వచ్చేసాడు అదిగో. వచ్చాడంత మెల్లగా చెప్తా వింటా. Irresponsible scoundrels. Instead of paying my money you are enjoying here, you can cheat me. Where is my money? We'll pay, sir. Give me 2 days time, sir. Rai, dannal pettanra sarki. Not 2 days. Take 1 week time. Otherwise, I'll put you in jail. Hello? Vadrigari, I'm Prasad. Ah, Prasad. Hello, Navaya. Edo unnal nandi. Poojiko, sir, phone is tara. Tanak phone ivadon chala kashtam ayya. Hello, gala, event Vadrigaru. Chala urgent. Pooja? Pooja? ప్రసాద్ మావయ్య. మావయ్య అమ్మా, నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ఆ జాన్సన్ గారు, నేను ఇక్కడ అంతకంటే పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను. నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు. నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను. అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా, వాళ్ళు పరమ దుర్మార్గులు. ప్లీజ్ మావయ్య, ఏదో ఒకటి చేయి. ముఖ్యంగా పెద్ద మావయ్య, వాడు చేస్తే గానీ ఆ కుప్పకి దరిద్రం వదలదు. రే ప్రసాద్, ఇలాగే పిలుస్తాడా యదవా? నేనే మాట్లాడతాడా అన్నయ్య? నువ్వు అన్నయ్య, ఆరోగ్యం అది బాగుంటుంది అన్నయ్య. యదవ నాటకాలు ఆపి వెంటనే బయలుదేరా. పూజకి, భద్రప్పకి 10వ తారీఖున నిశ్చితార్థం, 15వ తారీఖున పెళ్లి. అర్థమైందా? అలాగే అన్నయ్య, మీ మరదల్ని పమ్మి గండి కూడా తీసుకొస్తాను. ఉంటానన్నయ్య. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నాకు కోపం వస్తుంది. అది చాలా ప్రమాదం. వద్దు. ఏమంటుంది పూజ? ఇక్కడ తీసుకొస్తే ఇస్తానంటుంది. ఏముంది భయ్య, టికెట్ వేసి తీసుకొచ్చేయండి. టికెట్ వేసి తీసుకురావడానికి అది మా అత్తోరిల్లు అనుకుంటున్నావా? అత్తోరిల్లే కదా భయ్య. అత్తోరిల్లేరా, కానీ అక్కడ చెత్తనాయాళ్ళు ఉన్నారా సార్? ఏంటా, ఏంటి ఎత్తుక్కుంటూ వచ్చేసావేంటి? రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నా కదా సార్. ఏంటి పేమెంట్ కోసమా? లేదు సార్, పూజ కోసం. పూజ ఇండియా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? 15వ తారీఖు పెళ్లి కూడా. పెళ్ళ? ఈ పెళ్లికి పూజ ఒప్పుకుందా? పెద్ద లాయర్లో క్వశ్చన్లు వేస్తామేంటి, బలవంతంగా చేస్తున్నారు. అయితే ఏంటి? అయితే ఏంటి, నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నారు. అంటే ఏంటి దాని అర్థం? తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా. అయితే నన్నేం చేయమంటావు? మీరేం చేయనక్కర్లేదు, నేనే చేస్తాను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. చావు దెబ్బ కొట్టాలి. వీళ్ళని వాడుకుని పూజన కంచి తీసుకొస్తే మన పని అవుతుంది, పగా తీరుతుంది. నాకు తెలుసు వెంకీ, నువ్వు అంత సాహసం చేస్తావని. నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరమణతో చెప్పు మావయ్య అని పూజ బోర్న ఏడ్చింది. ఆలోచించాను, వాళ్ళ కర్కోటకులు, నువ్వు ముక్కుపచ్చలారని పసిబిడ్డవి. వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించను? పువ్వు ఉన్న చోట ముళ్ళుంటుంది, ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది. నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవటానికైనా నేను రెడీ.
ఈ వెంకీ గారి ఇంట్లో లగేజ్ పెట్టేస్తానని వెళ్ళి గంట అయింది, ఇంతవరకు రాలేదు. అబ్బా, అతని తర్వాత వస్తాడులేండి, ముందు మనం వెళ్దాం. ఇది మన ఇంట్లో పెళ్లి. నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు. మనం వెళ్ళేది పెళ్లి చుట్టాన్ని కాదు, పెళ్లి ఆపటానికి. ఏంటండి మీరు అనేది? చెప్తా. సారీ సార్, పూజ అనుకోని. ఏమనుకోవటం? ఇక్కడ మెలకుగా ఉన్నోళ్ళే మర్డర్ చేస్తారు. ఇలా పగటికల్ కన్నా ఉంటే కల్లోనే కనుమూస్తావు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? నేను పూజతో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి. ఏడ్చేవలే పద. అలాగే. ప్రసాద్ గారు, ఏంటి ఈ సీసా పెంకులు? ఏంటండి పొడి ఎలా అరబెట్టినట్టు అరబెట్టారు? అవి పగలగొట్టి బాంబులో పెడతారు. ఏంటి ఇక్కడ బాంబులు తయారు చేస్తారు బాబు? అవి నేమే చేస్తారు. ఏంటండి పొగలొస్తున్నాయి? సాంబారా? సాంబార్ కదా సారా. నాటు సారా, స్మెల్ తెలియటం లేదా? అవును బాబు. వాడేంటి సార్ సింగిల్ హ్యాండ్ కత్తి ఉంటాడు బాబు? వాడి కోపం ఎక్కువ. ఒకసారి కత్తి నిరుతుంటే రెండో చేయడం వచ్చిందని వాడు చేయి వాడే నరుకున్నాడు. రండి. ప్రసాద్ గారు, ఇక్కడ ఎవరు మామూలు వాళ్ళు ఉండరా? ఇక్కడ మామూలు వాళ్ళు ఉండరు, ఉండలేరు కూడా. అటు చూడు, జమ్మలమడు జనార్దన్ 50 మర్డర్లు చేశాడు. అమ్మో, ఇటు చూడు, వీడు రాజంపేట రవి, ఊచకోత స్పెషలిస్ట్. మనుషుల రక్తాన్ని నీళ్లు దగ్గర తాగేస్తాయి. పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి. తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తాను. వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోత్సవ నా ఒక్క చూడము, స్పాంటినస్ గా ఇది వస్తే చెప్పి. మీరు చూడండి నా స్టైల్ అన్నయ్య. ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు చుడుతున్నారు? ఎవడైనా పెళ్లి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద. ఇంతకీ ఇతనెవరు? ఈయన పేరు ప్రణీత్. నమస్కారం అండి. నమస్కారం. యూరప్ లో ఉంటారు. నీకే తిండి దండగనుకుంటాంటే నీకు ఇంకొక డోలా? అయ్యో మావయ్య, ఈయన కొన్ని వేల కోట్లకు అధిపతి తెలుసా? ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు, దానికి లోకల్ పార్ట్నర్ కావాలి. పెట్టుబడి అయింది, పెత్తనం పార్ట్నర్ది. మీరు నమ్మకస్తులని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా. మరి ఆ అభిని నుంచో పెట్టి మాట్లాడతావేరా? దా బిదా కూర్చో. ఏవబ్బా ఇంత చిన్ని పెట్టి తెచ్చుకున్నావు? పెట్టి పైకి వెళ్ళిపో. చూసావా మర్యాద, డబ్బున్నడని. ఇంతకి ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు? ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు ఇద్దాం అనుకుంటున్నాను. ఏమంటా? సానా మంచాలు. ఇంతకి మీ దేవురు బాబు? ఊరా అండి. తాడిపత్రి. తాడిపత్రి? తాడిపత్రి అంటే అది మా ఊరు. అన్నయ్య, బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు, తెలంగాణ తాడిపత్రి. ఏం బాబు? నేను చెప్పేది అదే. అది మా మేనమామ గారి ఊరు, నేను ఆడనే పెరిగి. తాడిపత్రిలో మీ ఇల్లెక్కడ? ఇల్లా అండి. గుడి ఉంది కదండి. ఉంది. దాని పక్కన శర్మగారిల్లు. అయితే శర్మగారింటి పక్కన ఆనందరావు గారిల్లు. ఆనందరావు తెలుసు అనమాట. అయితే ఆనందరావు ఇంటికి ఏడిల్లు అవతల. ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి 7 hours గ్యాప్ ఉంది. జస్ట్ 7 hours. అంకుల్ అంటున్నావంటే ఆనందరావు నీకు తెలుసు అన్నమాట? ఎందుకు తెలీదు, వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు. ఫోన్ చేస్తాను. ఇప్పుడు వద్దులే బాబు, బాగా టైర్ అయిపోయాడు. ఎంతసేపు బాబు? ఒక్క నిమిషం. ఈ ఫోన్ ఒకటి కలుస్తలేదు. వాడితో తర్వాత మాట్లాడుకుందాం. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు. అది కరెక్ట్ భయ్యా, తర్వాత మాట్లాడుకుందాం. తమ్ముడు, అవును మీ పేరు? ఏదో కొంచెం తేడాగా అనిపించట్లా. నాకు అలాగే అనిపిస్తుంది సార్. నేను అన్నాను అన్నావా? నీకు కూడా నిజంగా అనిపిస్తుంది. నిజంగా సార్. అయితే వీళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఏంటండి, ఏ ఊరు దొరకంటే తాడిపత్తి పేరు చెప్పావు? ఆ ఊళ్ళో ఆయనకి చుట్టాలు ఉంటాయి, నాకెందుకు చెప్తే చెప్పావు? ఆనందరావు అంకుల్ అని ఎందుకన్నా? ఒకే ఊరిని చెప్పి తెలియదు అంటే డౌట్ రాదా? నా ప్రశ్నకు సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి, నీ సమాధానాలకు సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి? అక్కడికి ఒక ఐడియాతో చెప్పి. నువ్వు ఐడియాతో చెప్పావు, ఎయిర్టెల్తో చెప్పావు, వాళ్ళకి ఎందుకయ్యా? ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం. అన్ని అప్సకర్లు మాటలు మీరు ఏం జరగలేదండి. సర్లేండి. ఏ సర్లే, పదండి. అదేంటండి పూజ అలా చూస్తుంది? ఇంకెలా చూడాలి? చాలా గ్యాప్ తర్వాత కాబోయే భర్త వచ్చాడు, ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి? అమ్మాయికి 190 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకు ఫేస్ లో ఫీలింగ్స్ కనపడతాయా? ఓ కరెక్ట్. సరే పదండి, వెళ్దాం. నువ్వు ఎక్కడికి? పూజ దగ్గరికి. నువ్వు గదిలోకి రాకూడదు, నేను వెళ్ళి తీసుకొస్తా. ఓ అమ్మా పూజ, నిన్ను రమ్మంటే అతన్ని తీసుకొచ్చావేంటి? ఏం చేయనమ్మా, భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళడానికి నేనేమన్నా ఆంజనేయుడా? వాడంటే కొన్ని తక్కుటమారాలు తెలిసినాడు, పైగా నేను ప్రేమిస్తున్నాడు కూడా. అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా? చెప్దామని అనుకున్నానమ్మా, సరిగ్గా నువ్వు ఆ టైంలో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పావు. ఏం చేయాలో తెలియక వాడిని నేర్చుకుని వచ్చేసా. ఏంటి మా వీరు బుద్ధి లేకుండా ఇప్పటికే పెద్ద తప్పు చేస్తామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు? ఇప్పుడేం కొప్పలు మునిగిపోయినాయమ్మా, ఇప్పుడు చెప్పేది ఏదో 4 రోజులు అయి చెప్తాం. ఈలోపు భద్రతతో నీకు పెళ్ళి అయిపోయింది అనుకో, నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. కానీ కానీ లేదు, గీనీ లేదమ్మా. ఇక్కడి నుంచి బయటపడ్డ తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరిచెప్పుకుంటాను కదా, సరేనా?
సరే సరే అంటే కాదమ్మా, వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి. అంటే వెళ్ళి వాటేసుకోవాలా? వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఏంటి? ఏం లేదమ్మా, వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను. రా చెప్తా. చూసావు బాబు, నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో. ఇదంతా నాటకం అని నాకు తెలుసు. నేను యూరోప్ రావడం, అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం, ఇదంతా కూడా ఆ పైవాడు ఆడుతున్న నాటకం. మనం జస్ట్ పాత్రధారులు అంతే. మన ఇద్దరికి రాసి పెట్టింది కాబట్టే ఇదంతా జరిగింది. మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటికి మనం కంగారు పడకూడదు. మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది. మీరు హ్యాపీగా ఉండండి, ఏదొకసారి నవ్వండి, ఇంకా ఇంకా అది అది అలా నవ్వుతూ ఉండండి. రండి ప్రసాద్ గారు, వెళ్ళి రెస్ట్ తీసుకుందాం, రండి. చూసారు ప్రసాద్ గారు ఎంత డల్ గున్న పూజ నన్ను చూడగానే హ్యాపీగా ఫీల్ అయిందో. అవునయ్యా, ఇంకేతంటో. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ లవ్. ఏం సార్ ఇది? కేరళ ఆయిల్. మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పనులు చేయగానే పంచర్ మాత్రం వేస్తావు, ఒకసారి పట్టుకో. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటును పట్టుకున్న జారిపోవటానికి. చిన్నలు కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సరే సర్లే పదా, ఆ చెప్పులది. ఇవి నా చెప్పులు, మీకు సరిపోవు. నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు, ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని. పదా ఎవరు రాదే, నేను మనే చేస్తాను అండి. అడ్డమైన పిల్లలని ఎండ చేరు. మళ్ళీ చేస్తాను. నేను అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు. నీ అబ్బ యదో పిల్లి సచ్చినది దీని. తెలిసిన తెలిపోతా ఉంటే వెనకాలరా. నిద్రపోలేకుండా ఈ టైంలో అర్ధార్థ పుట్టి ఫోన్ లేంట్రా? ఏం లేదు భయ్యా, నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు, చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. ఏదో దరిద్ర పుట్టుకల కనుక. ఏంటి గురువు గారు, పడుకుని ఒక డిస్టర్బ్ చేస్తారు. నువ్వు ఫోన్ పెట్టారా? స్వరూప్ నేనండి. నిలబాయ్, చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం. రెడ్డి హ్యాండెడ్ గా పట్టించాలి. పద అలాగే. రామానుజం, చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి గురుజీ. ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఓకే, చలో చలో. ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా? మొత్తం విన్నారా? ఏమన్నా బావా? మీ ప్రాణం. వాడు రోజు ఈ టైం కుక్కల్ని వదులుతాడు. ఆ పెద్ద కుక్కల్ని వదిలితే పర్లేదు, చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు. ఆ చిన్నది ఉందే, చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్. దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది, నచ్చపోతే కరిచేస్తుంది. అరిచే కుక్క అరవదు అంటారు కదా, ఇది కరిచే కుక్క అస్సలు అరవదు. అమ్మా, దాన్ని వదిలేడు. అమ్మో, మీరు అటెండ్ ఇట్టారు. అమ్మో అయ్యో అమ్మో, అయ్యో నేను ఎట్టి వెళ్ళి తడి చూస్తుంది ఏంటి? అయ్యో అమ్మో, అయ్యో అమ్మా. ఇప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తా చూస్తా. ప్రసాద్ గారి వచ్చింది వచ్చింది. ఎలా వస్తారా వదిలితే రావడానికి? చెప్పేసి వదలవే.
చేస్తే కళ్ళు కనపడి కన్ఫ్యూజ్ అయిపోతుంది. ముందు వెళ్ళిపోండి. అది అది ఇక్కడే పడి ఉంటుందిలే. ఎవరది బొమ్మాలి? బొమ్మాలి నిన్ను వదలా వీడ బొమ్మాలి నిద్రంతో పాడు చేసినాడు రే. పూజ బొమ్మాలి రే లేరా. ఏంటన్నా తాతయ్య రూమ్ లోకి పోయి పడుకోపో. తాతయ్య గురుకు పెడతాడు నాకు నిద్ర పడదు. నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు. అంతేంటి మాట్లాడకుండా పో. కొడతావండి పోతున్నాను కదా. నేను కొట్టడం ఏంటిరా మందేమన్నా ఎక్కువైనాదా? పో ప్రశాంతంగా నిద్రపోనాడు. చెప్తావా వాడిని దుక్కుతామే కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోట్టుకుంటా. సరే ముందు పూజ ఎక్కడుందో కనిపెట్టాలి. నోటెళ్ళు నేను వెళ్తా. పూజ ఈ పొట్టోడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేతకాదు. మళ్ళీ మొక్కి దెబ్బైపోతాడు. వెళ్ళి చెప్పొస్తే బెటర్. పూజ ఎవరు వచ్చినట్టున్నారు? అయ్యో ఇలా పడిపోయినట్టండి. ఏదో పైకి లాగబోయా. ఇలా చేయమండి చేయమండి. అజయ్ కూడా అజయ్ కూడా. అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను. ఈ బ్యాడ్లో పడ్డారు ఏంటండి? ఇదే కప్పండి బాబు. ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకు ఎందుకు వచ్చింది సార్? ఏం సరే ముందు లేకుంటే మీరు ఎనగలుగుతారు ఏంటండి? సీసా పెంకులు రే చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టున్నాయి. రెండు రెండు కొన్ని కూర్చోండి. మీరు నా కోసం ఇది తెలుపు చేస్తుంటే మీకెందుకు సరే ఇలా జరుగుతున్నాయి? నువ్వు నిజంగా ఏడుస్తున్నావా? మళ్ళీ వారు ఏం మాట్లాడినవి? మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏడు చచ్చి గొంతు డ్రై అయిపోయింది. ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు. సరే తాగేస్తాను. వెళ్దాం పదవ ఇంట్లోకి వెళ్దాంరా. వెళ్దాం పదవయ్యా. నాకే చెప్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. చూసారా ప్రసాద్ గారు, స్కెచ్ అంటే ఇలా ఉండాలి. మొన్న మీరు వేశారు బుర్ర తక్కువ స్కెచ్. ఇప్పుడు చూడండి, చేజులు లేవు, చావులు లేవు, అంతా ప్రశాంతంగా ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి. ఏంటండి నీలాంటి బుర్ర తక్కువ నమ్ముకొని వచ్చినందుకు నాకు జరగాల్సిందే జరిగింది. వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు. అదేవయ్యో బాబు. ప్రసాద్ గారు, ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు. ముందు మీరు సీట్ బెల్ట్ వేసుకోండి. పూజ గారు మీరు కూడా స్పీడ్గా పోనీ బాబు. టెన్షన్ అవ్వకండి. మళ్ళీ అడవుల్లోకి ఎక్కడికయ్యా? ఐవేలో ఎంతసేపు వెళ్ళినా హైడ్ అవ్వలేమండి. ఇదైతే ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా పని బాబు, చచ్చిపోయేటట్టున్నాను. మీరు అటు ఇటు కదలకండి, బ్యాలెన్స్ తప్పుద్ది. అలాగే అయ్యి బాబు. వెంకటరమణ, మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతావయ్యా. రైట్ కట్ చేయి. అది కాదు సార్, ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జియోగ్రఫీ ప్రకారం తప్పొద్దే. చెప్పింది చేయవయ్యా. అది కాదండి. దట్స్ ఆల్. సరే. ఏమయ్యా, కడుపు అన్నం తింటాం గడ్డి తింటాం, నీ మాట వింటేనే దరిద్రం. Come on!
మొత్తం కూర్చోండి, డీటెయిల్స్ కావాలి సార్, డీటెయిల్స్. ఇప్పుడు అర్థమైందా ఎందుకో? అది సీవియర్. వాళ్ళతో రాకుండా ఈ యాదవులు సెపరేట్ ఏం చేస్తున్నారు? చెప్తాను, ఉండండి. నేను పోయాక చెప్తావా? కాసేపు నోట్ మూసుకొని కూర్చోండి. నాకు ఆకలిగా లేదు మావయ్య, మీరు వెళ్ళండి. పర్లేదండి, పార్సిల్ తీసుకొద్దాం, తర్వాత తింటారు. ఇంకా రాడంటే ఆయుడు. మీరు ఆకలికి అసలు ఆగలేదు ప్రసాద్ గారు. ఈ టైంలో ఫోన్ ఎవరు? భద్రప్ప. ఉండండి సార్, ఫుడ్ వచ్చే లోపల కాసేపు టైం పాస్ చేద్దాం. వాడితో టైం పాస్ ఎక్కడున్నారా? ఇంతకంటే తెంగర క్వశ్చన్ ఉంటుందరా, ఎక్కడున్నావో చెప్తావరా? నువ్వు పూజని తీసుకెళ్లి చాలా పెద్ద తప్పు చేసావు. ఏదో రొటీన్ డైలాగులు వద్దు, ఏమైనా కొత్త ఉంటే చెప్పు. పూజని మాకు అప్పచెప్పు, నీకెంత డబ్బు కలిసి అందిస్తా. కొత్తవి చెప్పమంటే మళ్ళీ చెత్తవి చెప్తావేంట్రా? వెంకీ నాట్ ఫర్ సేల్ ఏ ప్రసాద్ గారు. అసలు పూజను ఎందుకు తీసుకెళ్లేవరా? బుర్ర తక్క యదవా, ఎందుకు తీసుకెళ్తారా? ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను. ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్, ఇంకొక రొటీన్ క్వశ్చన్ చేసావనుకో ఫోన్ కట్ చేసేస్తాను. కొత్త ఏమని ఆలోచించు. పూజ నిన్ను ప్రేమించట్లేదు, యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తోంది. కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా? ఇది అబద్ధం కాదు, నిజం. మా ప్రసాద్ బాబు ఒక ఫోటో అడిగాడు, వాటిని నేను వాడుకుంటున్నాడు. పూజ వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని నమ్మించి వాడుకుంటావా? అది కాదయ్యా. ఏది కాదురా, ఈ రోజు నీ రక్తం దాకేస్తాను. తాగేవయ్యా, తాగే. ఆ భద్రపగాడు ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు, అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు. అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రే జరిగింది బాబు. అంటే వాడు చెప్పింది నిజం కాదా? నిజం కాదా అని అడుగుతున్నావా? ఈ విషయం నన్ను అడిగావు కాబట్టి సరిపోయింది. అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే ఇంత అనుమానించాడు, పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా. ఆ దరిద్రుడి మాటలు విని అనవసరంగా నీ మీద చేసుకున్నాను. నువ్వు కూసిన కారు కూతలన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను. అంత మాట అనకండి, మొత్తం నాశనం అయిపోతుంది. ప్రసాద్ ప్లీజ్, ఏదో నోరు జారే. నేను మంచోడు కాబట్టి వదిలేస్తున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయ. అస్సలు చేయండి. ఇదిగో ఫుడ్ కూడా వచ్చేసి తినేయండి. రండి. చెప్పజయ్. పూజ, నేను ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాను, నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా? ఎస్, ఐఎమ్ సేఫ్. సరే, 4:00 ఫ్లైట్, మీరు తొందరగా వచ్చేయండి. ఓకే. పూజ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నువ్వు పార్సిల్ తీసుకొని వచ్చే. ఉండండి సార్, కలిసి వెళ్ళిపోదాం. చెప్పింది చెయ్యి. సార్, పూజకి మాత్రం ఏం చెప్పకండి. చెప్పలే. మావయ్య, వెంకీ ఎక్కడా? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా, మనల్ని హైదరాబాద్లో కలుస్తానన్నాడు. బండి స్టార్ట్ అవ్వట్లేదండి. అడుగొచ్చు రండి. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి. నమో వెంకటేశ. చూసారా, దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్. వెంకటరమణ, ఎయిర్పోర్ట్కి పోనీ అమ్మా. ఎయిర్పోర్ట్ దేనికండి? పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు, ఆయన రిసీవ్ చేసుకోవాలి. ఓ, మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా? ఆ, మీ పెళ్లికే వస్తున్నారు. పోనీ అమ్మా. పూజ, ఆర్ యు ఓకే? హలో, ఎవరు? పేరు వెంకటరమణ, ముద్దు పేరు వెంకీ, వృత్తి వెంట్రిలాక్విజం, ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి, ఇష్టమైన కూర. అసలు మీరెవరు? పూజను చేసుకుపోయేవాడిని. ఇలా షాక్ అయ్యేటండి. చచ్చిపోలేదు,
అతను సర్ప్రైజ్ ఇద్దామని మీ ప్రేమ విషయం చెప్పలేదు. వీళ్ళ ప్రేమ విషయమా? మళ్ళీ షాక్ అయ్యేటండి. టాప్ నువ్వు ఎక్కడికండి? ఇక్కడే చెప్పచ్చు కదా. పైగా మా లవ్ స్టోరీ మీ నోటితో వినాలని ఉంది. మీ లవ్ స్టోరీ మీ ముందు చెప్తే ఏం బాగుంటుందయ్యా? నువ్వు పదవయ్యా. కరెక్ట్. మీ క్లోజ్ ఫ్రెండ్ అండి. అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు. అదయ్యా జరిగింది. వాడిని ఇలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను. అంతే కదా? అంతే. మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చేలోపు మనం జంప్ అయిపోదాం. ఓకే ఓకే కమా. అదిగో వచ్చేస్తున్నారు. ఏమండి మొత్తం విన్నారా? విన్నాను. ఎలా ఉంది? బాగుంది. బాగుంది ఏంటండి, అదిరిపోవాలి. మాది కొత్త లవ్ స్టోరీ కదా. సర్లేవయ్యా, బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా, జెట్లాక్ తలనొప్పి. వెళ్ళి ఒకసారి నా టాబ్లెట్ తీసుకురా. మళ్ళీ వెళ్ళి తీసుకురావటం ఏంటండి? ఎట్టైనా మా ఇంటికి వెళ్తున్నాం కదా, అందుకే తీసుకుని వెళ్ళిపోదాం. అది కాదయ్యా, లగేజ్ రావడం లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే. మీ మామయ్య సరిగ్గా చెప్పాడో లేదో మీరు కూడా చెప్పండి. పూజా, లెట్స్ మూవ్. ఆగు, వాడు వెళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం. వాడు కార్ ఎక్కడం మనం జంప్. వెంకీ. ఏంటండి? ఐఎమ్ సారీ. ఈ మాత్రం దాన్ని సారీ ఎందుకండి? మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కదా. ఏంటి, మీరు మాట్లాడుతూ ఉండండి, వచ్చేస్తాను. బయట టైం అయింది, పదండి. పూజ రమ్మా. అదే నా ప్రాబ్లం, పూజకి ఆ మనీ మ్యాటర్ కొంచెం. వెంకీ, మీకు షాకింగ్ న్యూస్ అయ్యా. ఏంటి సార్? అది వాళ్ళు మనల్ని ఇక్కడ పిలిపించింది నీ పెళ్లి చేయటానికి కాదు, నిన్ను లేపేయటానికి. ఎలాగైనా మమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించి వెంకీకి నాకు పెళ్లి చేయమని పూజ ఒకటే ఏడుపు. అందుకే మీరే ఏదో ప్లాన్ చేసి నన్ను అజయ్ని పూజని ఇక్కడి నుంచి తప్పించి ఏర్పాటు చేయండి. హరియప్ప, నాదే ఉంది ముసలి ప్రాణం. నీకేమైనా జరిగితే పూజ అయిపోతుందో చెప్పు. ఏమవుతుంది? ఏమవుతుంది అంటావంటే బుర్ర లేకుండా చచ్చిపోతుంది. చచ్చిపోద్ది. మొత్తం మర్చిపోవటానికి మందు తాగితే నీ దెబ్బకి అది కూడా ఎక్కట్లేదురా. ఏంట్రా, నా పాట విని పూజ నా ఫ్యాన్ అయిపోయిందా? ఎన్ని మాయ మాటలన్నావురా. పూజ నా వైపు టర్న్ అయితే నా లైఫ్ టర్న్ అయిపోతుందా? ఏంటది, ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి డిప్రెషన్ వచ్చి కృంగి కృశించిపోతానా? దీడి సంగతి నేను చూసుకుంటా. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, nannu okkati.